ఏబీసీ ఏబీసీ అనేది ఒక లంబకోన త్రిభుజం ఏబీసీ అనేది ఒక లంబకోన త్రిభుజం ఇది తొంభై డిగ్రీలు తొంభై డిగ్రీలు బీ నుంచి ఏసీ అనే భుజానికి ఒక తొంభై డిగ్రీల రేఖ గీశాను ఇదేమో డి ఇదేమో డి ఇదేమో డి నా ఇక్కడ చూడండి సార్ రైట్ ఏబీసీ ఏబీసీ అనేది ఒక త్రిభుజము ఏబీసీ అనేది ఒక త్రిభుజము బీ నుంచి నేను ఒక ఎత్తు గీశాను బీడీ ఎంత అయింది తొంభై డిగ్రీలు నా ఇక్కడ చూడండి సార్ నిన్న మనం కొన్ని చేశాము రైట్ ఈ ఏబీసీ ఏరియా ఏమవుతుంది చాలా సార్ హాఫ్ ఇంటూ భుజము ఇంటూ ఎత్తు హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏబి ఈజ్ ఈక్వల్ ఎంటూ హాఫ్ ఇంటూ భుజము ఇూ ఎత్తు భుజము అయింది ఏసీ కనుక భుజం తీసుకుంటే ఎత్ ఎంత అయింది బీడీ అయింది హాఫ్ హాఫ్ క్యాన్సల్ అయిపోయింది బీడీ వాల్యూ ఎంత వస్తుంది ఏబి ఇంటూ బీసీ బీడీ వాల్యూ ఎంత వస్తుంది ఏబి ఇంటూ బీసీ డివైడెడ్ బై ఏసీ డివైడెడ్ బై ఏసీ ఇది మనము ఆల్రెడీ నిన్న రైట్ చేశాము నవ్వు నిన్న మనం ఏం చేశామంటే కొన్ని రైట్ నైంటీ నైంటీ మైనస్ టీటా చేసుకున్నాము ఇప్పుడు మనము డైరెక్ట్గా సాల్వ్ చేసే విధానం చూద్దాం డైరెక్ట్గా సాల్వ్ చేసే విధానం ఏంటో ఒక్కసారి ఇక్కడ చూడండి సార్ నౌ వన్ బై వన్ చూద్దాం ఇది తొం ఇది టీటా ఇది టీటా గనుక అయింది అనుకోండి తొంభై టీటా ఇది ఎంత అయింది తొంభై మైనస్ టీటా ఇది ఎత్తు కాబట్టి ఇది కూడా తొంభై ఇది కూడా తొంభై 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 మైనస్ టీటా ఇది ఎంత అయింది టీటా ఇది ఎంత అయింది తొంభై మైనస్ టీటా తొంభై మైనస్ టీటా నవ్ అరి ఆల్ విత్ మీ ఇక్కడ కొన్ని వాల్యూలు వేసుకుందాము ఇది ఆరు ఇది ఎనిమిది ఇది ఆరు ఇది ఎనిమిది అవుతే ఆరు స్క్వేర్ ప్లస్ ఎనిమిది స్క్వేర్ పది స్క్వేర్ సో అండర్ రూట్ చేస్తే మనకు పది వస్తుంది నావి ఇక్కడ చూడండి సార్ చాలా జాగ్రత్తగా చూడండి మనము నిన్న ఏడీ వాల్యూలను బీడీ వాల్యూలను రైట్ కనుక్కున్నాము డైరెక్ట్గా కనుక్కోవచ్చు అది ఎలా అంటే ఏడీ ఈజ్ ఈక్వల్ ఏబి హోల్ స్క్వేర్ ఏబీ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏసీ ప్రూఫ్ కూడా చెప్తాను సార్ అదే మనకు డీసీ రావాలి అని అంటే అదే మనకు డిసి రావాలి అని అంటే బీసీ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏసీ ఈ పాయింట్ని రాసుకోండి సార్ మనకు ఏడి రావాలి అని అంటే ఏకి పక్కనున్న భుజం ఎంత సిక్స్ సిక్స్ స్క్వేర్ బై టెన్ థర్టీ సిక్స్ బై టెన్ దీని వాల్యూ ఎంత మూడు పాయింట్ ఆరు దీని వాల్యూ ఎంత మూడు పాయింట్ ఆరు పదిలో ఇది మూడు పాయింట్ ఆరు అవుతే మిగిలిందంత ఆరు పాయింట్ నాలుగు అది ఎలా ఎనిమిది స్క్వేర్ బై పది ఎంత ఎనిమిది స్క్వేర్ బై పది అరవై నాలుగు బై పది ఇదేమో ఆరు పాయింట్ నాలుగు ఇదేమో సిక్స్ స్క్వేర్ బై పది ముప్పై ఆరు బై పది ఎంత మూడు పాయింట్ ఆరు సార్ ఇది ఎలా వచ్చింది సార్ దానికి ప్రూఫ్ చూడండి సార్ దానికి ప్రూఫ్ చూడండి ప్రూఫ్ సార్ ఇది ఎలా వచ్చింది ప్రూఫ్ ఏదైతే ట్రయాంగిల్లో మూడు భుజాలు ఉన్నాయో మూడు భుజాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇదేమో ఆరు ఇదేమో ఎనిమిది ఇదేమో పది ఏబిసి అనే త్రిభుజానికి మనకు మూడు భుజాల వాల్యూ తెలుసు ఇది ఆరు ఇది ఎనిమిది ఇది పది ఆరు ఎనిమిది పది నా ఇక్కడ చూడండి సార్ సైన్ టీటా వేస్తున్నాను సైన్ టీటా సైన్ ఏంటి ఆపోజిట్ భుజము బై కర్ణము సైన్ టీటా ఆపోజిట్ భుజం ఏంటి ఏబి బై దాని యొక్క కర్ణం ఏంటి ఏసీ సైన్ టీటా అంటే ఏబి బై ఏసీ ఇది ఏ ట్రాంగిల్లో ఏబిసి అనే ట్రాంగిల్లో ఏబిసి అనే ట్రాంగిల్లో ఆర్ యు ఆల్ విత్ మీ నా ఇక్కడ ఇంకో ట్రాంగిల్ తీసుకుంటున్నాను ట్రాంగిల్ ఏంటి అని అంటే ఏడిబి ఏడీబీ ఏడీబి ఏ డిబి ఇది టీటా ఉంది ఈ టీటాలో సైన్ టీటా వేసి చూద్దాం సైన్ టీటా అంటే ఏంటి ఆపోజిట్ బై రైట్ కర్ణము ఆపోజిట్ బై కర్ణము సైన్ టీటా ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఏముంది ఏడీ బై కర్ణం ఏముంది ఏబి ఈ రెండు ఈక్వల్ సైన్ టీటాకి ఏబి బై ఏసీ ఈక్వల్ టు ఏడి బై ఏబి అంటే ఏబి హోల్ స్క్వేర్ బై ఈజ్ ఈక్వల్ టు ఏడి అందరికీ అర్థమైందా ప్రూఫ్ ఎక్క ఎలా వచ్చిందో అందరికీ అర్థమైందా ఏబి హోల్ స్క్వేర్ బై ఏసీ అలానే మీరు కాస్టిటా వేసుకోండి ఇక్కడ కాస్టీటా ఏమవుతుంది బీసీ బై బీసీ బై ఏసి అలానే ఇక్కడ టీటా వేసుకోండి కాస్టీటా ఏమవుతుంది బీడీ బై రైట్ ఎస్ ఏబి అది క్యాలిక్యులేట్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది అందరికీ లాజిక్ క్లియర్ అయిందా దయచేసి టీటా ఆపోజిట్ ఐదు ఇంటూ సంథింగ్ ఇది కూడా ఐదు ఇంటూ సంథింగ్ అని మీరు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనకు ఈ వాల్యూ రావాలి అని అంటే దీని స్క్వేర్ బై కర్ణము ఈ వాల్యూ రావాలి అని అంటే ఇది స్క్వేర్ బై కర్ణము సో ఈ వాల్యూ ఏమవుతుంది ఎయిట్ స్క్వేర్ బై టెన్ ఈ వాల్యూ ఏమవుతుంది సిక్స్ స్క్వేర్ బై టెన్ అందరికి లాజిక్ క్లియర్గా అర్థమైందా వీడియో అందరికీ క్లియర్గా వస్తుంది కదా సార్ వీడియో అందరికీ క్లియర్గా కనబడుతుంది ప్రూఫ్ కూడా ఇది నేను చేశాను ఇది మీరు అనలైజ్ చేస్తే ఇది కూడా ఆన్సర్ వస్తుంది ఎవరైనా సార్ ఈ ప్రూఫ్ ఎలా వచ్చిందంటే మీరు ఏం చేస్తారు ఈ ట్రాంగిల్కి కి ఈటా కనుక్కోండి కాస్ట్ ఈటా అంటే ఏమవుతుంది పెద్ద ట్రాంగిల్కి కి దగ్గరున్న భుజము బై కర్ణము బీసీ బై ఏసీ అదే దీనికి కాస్టీటా కనుక్కుంటే కాస్టీటా కనుక్కుంటే దగ్గరున్న భుజము ఏమవుతుంది బీడి బై రైట్ ఆపోజిట్ కాస్టీటా దీనికి వేయండి దానికి వేయండి మీకు బీసీజ్ ఈక్వల్ మీకు లాజిక్ అర్థమైంది కదా సార్ దీనికి ఎయిట్ బై టెన్ ఎయిట్ బై టెన్ ఈజ్ ఈక్వల్ అండ్ రైట్ మీకేం కావాలి డిసి బై ఎయిట్ వస్తుంది బై ఎయిట్ వస్తుంది ఆర్ ఆల్ విత్ మీ దీనికి కాస్టీటా వేసామనుకోండి కాస్టిటా అంటే ఆపోజిట్ బై కాస్టీటా అంటే అడ్జసెంట్ బై కర్ణము కాస్టిటా ఈజ్ బై ఎయిట్ ఇక్కడ కాస్టీటా ఏమైంది ఎయిట్ బై టెన్ ఆర్ యు అర్యుల్ విత్మీ మీకు ఇది పైన కావాలి అని అంటే ఈ మొత్తం భుజము ప్లస్ ఇది చెయ్యండి అదే కిందిది కావాలి అని అంటే మొత్తం భుజము ప్లస్ కిందిది చెయ్యండి వచ్చేసిందాన్సర్ ఈజ్ ఎయిట్ స్క్వేర్ బై టెన్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉందా ఎక్కడైనా ఏదైనా మీకు డౌట్ ఉందా ప్రతి ఒక్కరూ రైట్ రిప్లై చెయ్యాలి సార్ మీకు అర్థం కాకుండా మీరు దయచేసి నోట్స్లో రాసుకోకూడదు లాజిక్ అందరికీ క్లియరా లాజిక్ అందరికీ క్లియరా ఒక మళ్ళీ నేను చెప్తున్నాను ఇది రావాలి అనంటే ఏడి రావాలి అనంటే అవుట్ సైడ్ భుజము బై ఇన్సైడ్ పైనున్న సారీ అవుట్ సైడ్ త్రిభుజము బై ఇన్సైడ్ పైనున్న త్రిభుజము ఇది కావాలి డిసి కావాలి అనంటే అవుట్ సైడ్ ఉన్న త్రిభుజము బై ఇన్సైడ్ కింద ఉన్న త్రిభుజము ఇన్ సైడ్ కింద ఉన్న త్రిభుజం అందరికి లాజిక్ క్లియర్ అవుతే